నల్లగొండ జిల్లా ఎన్నిసియూఐ అధ్యక్షులు ఆరిఫ్ గారి మరియు మిర్యాలగూడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ షేక్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది క్యాస్టరిస్క్ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగ సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కటంతో పాటు రాజకీయ పార్టీలను బెదిరింపులకు గురి చేస్తున్నారని అక్రమ కేసులు బనాయించి అనర్హత వేటు వేస్తున్నారని ఈసీ ఐ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎంఎ ఆరిఫ్ తెలిపారు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ సలీం మాట్లాడుతూ రాహుల్ గాంధీని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఎనిమిది సంవత్సరాలు ఎన్నికలకు దూరంగా ఉంచాలని బీజేపీ ప్రభుత్వము తమ రాజ్యాంగ సంస్థలను తప్పుదోగ పట్టిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతుంది రానున్న కాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో టీపీసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ మెరుగు శ్రీనివాసు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ షేక్ ఐఎన్టీయుసి పట్టణ అధ్యక్షులు చాంద్పాష మాజీ ఎంపీటీసీ తలకొప్పుల సైదులు ఓబీసీ నాయకులు జానపాటి రవి కోలిశెట్టి అజయ్పల్లా వెంకన్న మైనార్టీ సెల్ నాయకులు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మున్నా ఎన్ఎస్యూఐ నాయకులు ఇంద్రచారి నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు